లేదు, వాళ్ళకి అసలు ఇంట్రెస్టే లేదు. బలవంత పెళ్లి కాళ్ళు ఒప్పుకోవట్లా. ఒప్పుకోకపోతుంటే మధ్యలో సోమ్యరాజుని తీసేయడానికి తన మనుషుల్ని వాడాడు ఆయన, సక్సెస్ అయ్యారు. సోమ్యరాజుని తీసేసేటప్పటికి ఇప్పుడు ఆటోమేటిక్ గా జాతీయ పార్టీలో యాక్సెస్ వచ్చేసి, ఇప్పుడు పురంధేశ్వరి ఏం లెక్కేసుకుంటుంది, ఎంత లెగసీని మనం పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇవ్వడం, మనమే తీసుకుంటే బాల. అందుకని చంద్రబాబుని నడ్డానికి కలపడం పవన్ కళ్యాణ్ వల్ల కాదు. అదే దానికి వెనకాల రీజన్ ఇది, తన లీడ్ రోల్ తీసుకోవాలి నాయకత్వం. అప్పుడు బీజేపీ అధిష్టానం కూడా మనమేనండి లీడ్ నడిపేది అని చెప్పచ్చు. అంటే పురంధేశ్వర్ వచ్చి బీజేపీ పెద్దలు మనసు మార్చారా పొత్తు విషయంలో? అంతే కదా, పొత్తులకి సంబంధించి మారిందో లేదో తెలియదు, కానీ వీళ్ళ మధ్యన సుహృద్భావ వాతావరణం క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. రేపు దానికి పొత్తుకు దారే ఇవన్నీ అంతే ఒక రకంగా అటు తీసుకెళ్ళడానికి. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ అంటే పురంధేశ్వర్ గారి కిట్టదు, అసలు తెలుగుదేశం పార్టీ అంటే నచ్చదు. తండ్రి స్థాపించిన పార్టీ అయినా ఏ రోజు ఆ పార్టీ వైపు చూడలేదు, ఆ పార్టీ మీద పాజిటివ్. ఇప్పుడు సడన్ గా ఎందుకు టీడీపీ మీద అంత ప్రేమ వస్తుంది అంటే, బేసిక్ గా ఆ రోజున నాకు ఆవిడ బాగా గుర్తు, 2009 ఎన్నికలు అప్పుడు కదా కండక్ట్ చేసి, 2004 ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశామని. అప్పుడు రామానాయుడు తెలుగుదేశం నుంచి, ఈమె కాంగ్రెస్ నుంచి, నాలుగు తొమ్మిదిలో లేదు అప్పుడు అన్ని పార్టీ